అతి మిక్కిలిగా ప్రేమకు బడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుడు మరల మనకి ఒకసారి అద్భుతమైన సమయాన్ని దయచేసి ఉన్నారు ఒక పవిత్రమైన సమయాన్ని మన ముందు ఉంచున్నారు ఆయన స్తుతించి ఆరాధించి మహిమపరిచి గణపరచడానికి ఒక ప్రత్యేకమైన సమయమును ఇచ్చి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి మనలను ప్రీతి పాత్రులుగా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా భక్తి విశ్వాసములతో ఇక దివస ప్రసాద నాదిని ఆరాధించి స్తుతించుదాం అందరము కూడా మనం మోకరించి ఆ యొక్క యేసు ప్రభుని సప్రసాద నాదిని ఆరాధించుకుందాం పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే ఫెయిత్ అండ్ ఫియర్ నమ్మకము భయము ప్రియ దేవుని బిడ్డలారా దిస్ ఫెయిత్ అండ్ ఫియర్ కెనాట్ గో టుగెదర్ నమ్మకం అనేది భయం అనేది రెండు కలిసి పోవు ఎక్కడ కూడా రెండు కలిసి ఉండవు ప్రియ దేవుని బిడ్డలారా మనకు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ భయం ఉండదు ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ నమ్మకం ఉండదు అదే ఈరోజు దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే చాలాసార్లు సుమారు 80కి పైగా పరిశుద్ధ గ్రంథం మనం వింటూ ఉంటాం ఆ యొక్క దేవాతి దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు డు నాట్ ఫియర్ ఫర్ ఐ యామ్ విత్ యు నేను నీతో ఉన్నాను భయపడకుము అని అనేక మార్లు మనం ఆది కండము నుంచి దర్శన గ్రంథం వరకు చూసుకున్నట్లయితే అనేక మార్లు యొక్క దేవాతి దేవుడు పలుకుతూ ఉన్నాడు నేను నీతో ఉన్నాను భయపడకుము నేను నీతో ఉన్నాను అని అనేక మార్లు దేవుడు పలుకుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వారికి భయం అనేది ఉండదు వారికి వారి తల్లిదండ్రుల మీద నమ్మకం మాత్రమే ఉంటుంది ఏ విధమైన నమ్మకము నా తల్లిదండ్రులు నన్ను కాపాడుతారు నన్ను మంచిగా చూసుకుంటారు నన్ను ప్రేమిస్తారు నాకు ఏమి కావాలో అది నాకు ఇస్తారు అనేటువంటి ఒక నమ్మకం పిల్లలకు ఏర్పడుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి వారు ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉన్నారు వారి ప్రేమను అనుభవిస్తున్నారు వారి నమ్మకాన్ని పొందుతూ ఉన్నారు కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైనా పరాయి వాళ్ళు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు అదే నమ్మకాన్ని వారి మీద పిల్లలు కలిగి ఉంటారా లేదు నమ్మకం లేకపోగా భయపడుతూ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటారు వారితో మాట్లాడాలన్నా భయపడుతూ ఉంటారు కనీసం కొన్నిసార్లు వారిని చూడాలన్నా కానీ భయపడుతూ ఉంటారు అదే ప్రియ దేవుని బిడ్డలారా నమ్మకానికి భయానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యం నమ్మకానికి భయానికి మధ్య ఉన్నటువంటి తేడా ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క సంఘటన మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒకమారు
యేసు ప్రభువు తన శిష్యులు వారిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. అక్కడ అపోస్తలులందరూ కూడా పడవ మీద ప్రయాణమైపోతూ ఉండగా వారితో వారి గురువు అయినటువంటి యేసు ప్రభు వెళ్ళడం లేదు. అది రాత్రికాల సమయం, సముద్రంలో పడవలు వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఒకనొక సమయాన సముద్రపు మధ్యంలో వారికి ఒక ఆకారం కనిపించింది. ఒక ఆకారం వారు ఎదురుగా రావడమో కనిపించింది. అప్పుడు వారు భయాందోళనకి గురవుతున్నారు. పరిశుద్ధం వచ్చిన కలుగుతుంది, వారు భయ ఆందోళనకు గురవుతున్నారు, వారు భయభ్రాంతులైరి. అప్పటి వరకు ఉన్నటువంటి ధైర్యం వారు ఆ సమయంలో కోల్పోతూ ఉన్నారు. ఎవరికి వారు అయ్యో భూతం భూతం దయ్యమని భయపడుతున్నారు, భయానికి గురవుతున్నారు. కానీ ఆ సమయంలో యేసు ప్రభు అంటున్నారు, భయపడకుము, నేనే ఆయనను భయపడకుము నేనే. అవును ప్రియ దేవుడిలారా, చాలాసార్లు మనము ఇళ్లలో ఉన్నప్పుడు, మనము తలుపులు మూసుకొని ఉన్నప్పుడు, మన ఇంటిలో వారు ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు, మన భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే తాత కావచ్చు, మామయ్య కావచ్చు, ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు, మన ఇంటిలో ఉన్నప్పుడు, వారు తర్వాత ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు, ఇంటిలో ఉన్నవారు ఎవరు అని అడిగితే వారు చెప్పే సమాధానం, నేనే తలుపు తీయి అంటుంటారు. అంటే చాలాసార్లు వింటుంటాం భర్తలు ఈ యొక్క మాటను చెప్తూ ఉండడం, లేదా భార్యలు ఈ మాట చెప్తూ ఉండడం. ఎందుకని వారి పేరు చెప్పకుండా, వారి బంధాన్ని చెప్పకుండా నేనే అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నేనే అనే పదములో ఎప్పుడైతే ఆ మాట స్వరంలో నుంచి వస్తుందో, మొట్టమొదటిగా వారు ఆ స్వరాన్ని గుర్తుపడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారు స్వరాన్ని ఎప్పుడైతే గుర్తుపడుతూ ఉన్నారో, వారు తర్వాత ప్రశ్నలు అడగడం లేదు, తలుపు తీస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి స్వరాన్ని గుర్తుపట్టి నమ్మదగిన వాడు, లేదా నమ్మదగినటువంటి వారు అని తనకు తాను నమ్మకం తెచ్చుకొని ఆ తలుపును తీస్తున్నారు. అదే ఎవరైనా పరాయి వారు వస్తే నేనే అన్నప్పుడు తలుపు తీస్తారా? తీయరు. నేనే అంటే ఎవరు అని మరలా తిరుగు ప్రశ్న వేస్తూ ఉంటారు. తిరుగు ప్రశ్న వేసి ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఏం చేస్తారని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ స్వరాన్ని వారు ఎప్పుడు వినలేదు, ఆ స్వరాన్ని వారు ఎప్పుడు ఆలకించలేదు. ఆ యొక్క స్వరము, ఆ యొక్క మాట క్రొత్తగా వింటూ ఉన్నారు వారు. అందుకే వారు భయానికి గురవుతున్నారు. ఏమో తలుపు తీస్తే కొట్టడానికి వస్తారేమో, ఎంతమంది ఉన్నారో, ఎందుకంటే బయట ఉన్నవారు ఎవరో తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు యేసు ప్రభు నేనే అనే మాటను చెప్పగానే ఆ శిష్యులందరూ కూడా ఆ యొక్క స్వరమును గుర్తుపట్టారు. ఏ విధంగా అయితే యోహాను సువార్తలో మనం వింటున్నామో, నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నారో, అదేవిధంగా ఈ అపోస్తలులు ఆయన స్వరమును గుర్తుపడుతూ ఉన్నారు. నా గొర్రెలు నా స్వరమును వినును, నా స్వరమును గుర్తుపట్టును, నా స్వరము విని నా స్వరము చెప్పినటువంటి మాటలు పాటించినని యేసు ప్రభువు ఒక మంచి గొర్రెల కాపరిగా చెప్తూ ఉన్నారు. అదే విషయాన్ని కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభువు నేనే అనే మాట చెప్పారో, భయాందోళనతో ఉన్నటువంటి యొక్క శిష్యులందరూ కూడా ధైర్యాన్ని తెచ్చుకున్నారు, నమ్మకాన్ని పుంజుకున్నారు. భూతము కాదు మన బోధకుడు అని గుర్తుంచుకున్నారు. ఎప్పుడైతే మరలా వారి బోధకుడు వారి ముందు నిలిచి ఉన్నాడో, ఎక్కడ లేనటువంటి ధైర్యం. కుటుంబంలో యజమానుడు బయటికి వెళ్ళినప్పుడు వారు తలుపులు మూసుకొని బిక్కు బిక్కుమంటూ భయపడుతుంటారు. కానీ ఎప్పుడైతే ఆ యజమానుడు
ఇంటికి వచ్చి తలుపు తట్టి నేనే అన్నప్పుడు వారందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ధైర్యంతో ఉంటారు. ఇవి మన ఇళ్లలో అందరూ చూస్తూనే ఉంటాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నేనే అనే మాట దేవుడు ఈరోజు మనతో పలుకుతున్నాడు. నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి, నీలో ఉన్నటువంటి బాధను తొలగించడానికి, నీలో ఉన్నటువంటి ఆందోళనను తొలగించడానికి ఈరోజు నీ దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట నేనే. నేనే అన్న పదం అర్థమేమిటి తెలుసా? నేనే అనగా ఉన్నవాడను, నివసిస్తున్నటువంటి వాడను, జీవిస్తున్నటువంటి వాడను. అవును ప్రియ దేవుడులారా, మోషే దేవుడును అడిగినప్పుడు, నీ పేరు ఏమైనా అడిగినప్పుడు, నేను అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును, ఇసాకు దేవుడు అనేటువంటి నేను ఉన్నవాడును, అయాం హు అయాం, ఎక్సడెస్ 14:14. అవును ప్రియ దేవుడులారా, నేను ఉన్నాను, నేను నీతో ఉన్నాను, ఎందుకు భయపడతావు అని ప్రభువు పలుకుతున్నాడు ఈరోజు. భయపడకుండా ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఉందామా? ఆయన మనకు ఆదరణగా ఉన్నాడని, ఆయన మనకు కాపలాగా ఉన్నాడని, ఆయన రక్షణ కోసం మన చుట్టూ ఉన్నదని నమ్మకాన్ని మనం ఒక్కసారి మళ్ళా బలపరుచుకుందాం. ఈ యొక్క సమయంలో ఆ యొక్క దేవాతి దేవుని మరొకసారి స్తుతించుకొని ఆరాధించుకొని ఆయన నమ్మకాన్ని కలిగి ఉందాం. ఏ విధంగా అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు బాధలతో, వ్యాధులతో, సమస్యలతో ఉన్నవారు దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు బలాన్ని పుంజుకున్నారో, అదేవిధంగా ఈ సమయంలో కూడా మనం ఆ యొక్క దేవాతి దేవుని బలం పుంజుకుందాం. యేసు ప్రభు మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా బిక్కు బిక్కుమంటూ భయాందోళనలతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ భయాందోళనలకు కూడా స్తుతించి ఆరాధించారో, ఆ యొక్క దేవాతి దేవుడు వారి మధ్యన నిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడులారా, ఇప్పుడు కూడా ఆ యొక్క దేవాతి దేవుడు నీకు చెప్తున్నటువంటి మాట నేనే. భయమేలా, నేను ఉన్నాను కదా. కాబట్టి ప్రియ దేవుడులారా, ఆయన సాన్నిధ్యం మనతో ఉండాలని, ఎల్లవేళలో ఉండాలని, మనలో ఉండేటువంటి భయ ఆందోళన తొలగించాలని ఇక సమయంలో ఆ యొక్క దేవాతి దేవుని స్తుతించి ఆరాధించుతాం. ఆ యొక్క దివ్య సప్రసాద నాదుని గీతం ద్వారా స్తుతించి ఆరాధించుకుందాం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేను సృష్టించిన
దేవుడు మన తండ్రి, దేవుడు మనతో పరిగెట్టిన మాట భయపడు. అదే మాట పౌలు గారికి చెప్తుంది, పౌలు గారికి శిష్యులకు చెప్తున్నారు, భయపడగలదు. ఎప్పుడైతే యేసు ప్రభు నేనే భయపడగలదు అన్నారో, భయపడుతున్నటువంటి శిష్యులందరికీ కూడా ధైర్యం వచ్చింది. వారిలో పెద్దగా ఉన్నటువంటి వారు పేతురు గారు, ప్రభు అది నీవే అయితే నేను కూడా నీకులాగా నీటి మీద నడిచేటటువంటి అవకాశాన్ని నాకు కూడా ఇవ్వమంటాడు. ప్రభు అంటున్నారు, రమ్ము రమ్ము, నేనున్నాను కదా, నీకేలా భయము, నడువుము అంటున్నారు. యేసు ప్రభు ఇచ్చినటువంటి ధైర్యంతో, ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ వెళుతూ నీటి మీద నడుస్తూ ఉన్నారు. ఆయనకి ఆశ్చర్యం, అబ్బో నేను ఎలా నడుస్తున్నాను, నేను ఎలా నడుస్తున్నాను, ఎలా ముందుకు వెళుతున్నానికి ఆయనకి ఆశ్చర్యం. ఎందుకంటే ఎప్పుడు ఆ అనుభవాన్ని పొందలేదు. ఆ అనుభవాన్ని ఎప్పుడు తను చూడలేదు, పొందలేదు. ఆ అనుభవాన్ని ఇప్పుడు ఆయన పొందుతూ ఉన్నాడు కాబట్టి ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురైపోయాడు ఆ సమయంలో. అలా నడుస్తూ వెళుతూ ఉండగా సడన్గా శబ్దములు ఆయన చెవిలో పడ్డాయి. గాలి వాన వస్తున్నాడు శబ్దములు ఆయన చెవిని పడగానే ఆయన అటు ఇటు చూశాడు. అప్పటి వరకు తన బోధకుని వైపే చూస్తున్నటువంటి పేతురు, ఆయన వైపే చూస్తూ నడుస్తున్నటువంటి పేతురు, ఆయన వైపే హరాళంగా తన కంటి చూపును ఉంచినటువంటి పేతురు అట్లా మంచిగా నడుస్తూ ఉండగా, కానీ ఎప్పుడైతే ఈ యొక్క శబ్దములు ఆయన చెవిని పడగానే అటు ఇటు చూస్తున్నాడు, తొణికిపోతూ ఉన్నాడు, భయపడిపోయాడు ఆ శబ్దాలకు. తన ముందు ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడని, తన బోధకుడు స్వయాన తండ్రి దేవుని కుమారుడు అని, ఈ లోకానికి అందరినీ రక్షించడానికి వచ్చాడని, తానే ఆజ్ఞాపించాడని నీటి మీద నడవమని అన్నటువంటి విషయాన్ని మరచిపోయి ఈ యొక్క శబ్దాలను తన చెవి ద్వారా విని బ్రెయిన్లోకి పంపించి అటు ఇటు చూసి భయాందోళనకు గురి అయ్యి ఆ నీటిలో మునగ సాగుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపు ఎంతకాలం ఉంటున్నామో, దేవుని ఎంతకాలం అయితే స్తుతించి ఆరాధిస్తున్నామో, దేవుని వైపు ఎంతకాలం అయితే మనము మన లక్ష్యాన్ని దేవుని ముందు ఉంచుతున్నామో, మన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఆయన మీద ఉంచి ముందుకు వెళుతున్నామో, అంతకాలం వరకు మనకు ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, భయాందోళనలు, భయభ్రాంతులకు గురికాము. కానీ ఎప్పుడైతే మనము అటు ఇటు ఉన్నటువంటి మాటలు వింటున్నామో, పొరుగు వారు చెప్పేట రెండు మాటలు, పక్క వారు చెప్పేట రెండు మాటలు, వెనక చెప్పేట రెండు మాటలు, శబ్దాలు మన చెవుల ద్వారా బ్రెయిన్కి ఎక్కి మన దేవుని ముందు, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. సైతాను అనేక విధాలుగా ప్రలోభ పెడుతూ ఉంటుంది. ఆ మాటలు మన చెవులు పడుతూ ఉంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తూ ఉంటావో, నువ్వు కరెక్ట్గా వెళుతూ ఉన్నావు, కానీ ఎప్పుడైతే అటు ఇటు చూస్తున్నావో, నీ యొక్క సమస్యల వైపు చూస్తున్నావో, నీ యొక్క కష్టాల వైపు చూస్తున్నావో, ఇక బాధల వైపు చూస్తున్నావో, అప్పుడు దేవుని వైపు చూడలేకపోతున్నావు. దేవుడు నీ ఎదురుగా ఉన్నాడు, కానీ నువ్వు ప్రక్కకు చూస్తున్నావు. అటు ఇటు చూస్తున్నప్పుడు నీవు దేవుని వైపు ఎక్కడ చూస్తావు? ఇంకా దేవుని వైపు చూడలేకపోతున్నావు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అక్కడ సమస్యల వైపు చూస్తున్నామో, ఆ సమస్యలు నిన్ను అధిగమించాలని చూస్తూ ఉంటాయి.
అవునుపే దేవుడలారా, కానీ ఆ సమయంలో కూడా నీవు నీ యొక్క దేవత దేవుని పిలిచినట్లయితే ప్రభువా నన్ను రక్షించు అని ఎప్పుడైతే మాటలు చెప్తూ ఉంటావో, పేతురు గారిని ఏ విధంగా అయితే మునిగేటటువంటి వ్యక్తిని తన చేయించి లేపుతూ ఉన్నాడో అదేవిధంగా నీ యొక్క దేవుడు యేసు ప్రభువు ఆయన రక్షకుడు కాబట్టి, నిన్ను ప్రేమించేవాడు కాబట్టి నిన్ను కాపాడటానికి ముందుగా వస్తున్నాడు. నువ్వు చేయవలసినలా నీ చేయి దేవుని వైపు చాప్, ప్రభువా అని పిలువు, నీ దేవుడు నీ ముందు ఉంటాడు. ఏ విధంగా అయితే మునిగేటటువంటి పేతుర్ని పైకి లేపి ఎందుకు ఈ అల్పవిశ్వాసం ఉన్నాడు, పోయి అల్పవిశ్వాసం అన్నాడు. అదేవిధంగా నీ యొక్క అల్పవిశ్వాసాన్ని పోగొట్టి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు మనం మన నిజ జీవితంలో ప్రత్యేకంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో అనేక విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాము, అయ్యో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నదే, ఎందుకు ఎటువంటి పని లేకపోతూ ఉన్నది, ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి, మా జీవితాలు ఏ విధంగా సాగిపోతాయి, రేపటి రోజున ఏ విధంగా ఉంటామో, ఎట్లా ఉంటామో, ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని బాధపడుతున్న వారందరికీ దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉన్నవాడను మత్తయి సువార్తలో అదే విధంగా మంచిగా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాడిని, అన్నిటినీ చూసుకునేటువంటి వాడిని నేనే కదా, సృష్టి అంతటికీ నిన్ను ఒక యజమానిగా ఉంచున్నాను, ఆ సృష్టిని చూసుకునే ఎటువంటి లోపం లేక చూసుకునేటువంటి వాడును నిన్ను చూసుకోలేనా, చూసుకున్నాను. నీకు ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాను. పేదేందుగలారా, మరి ఆయన మీద మన నమ్మకం విశ్వాసం ఉందా? ఒకవేళ కోల్పోయినట్లయితే ఈ యొక్క సమయంలో ఆ యొక్క దేవాతి దేవునికి ప్రార్థించుకుందాం. ఆయన వైపే చూస్తాం, ఇటు వాటు చూడకుండా, సమస్యల వైపు చూడకుండా, కష్టాల వైపు చూడకుండా, బాధల వైపు చూడకుండా, ఇబ్బందుల వైపు చూడకుండా ఆయన వైపే చూద్దాం, ఆయన స్వరమును విందాం, ఆయన మాటను ఆలకించుదాం, మనకు హృదయపు ద్వారములు తెలుద్దాం. తద్వారా ఆ యొక్క దేవాత దేవుడు నీ యొక్క హృదయంలో నివసిస్తూ ఉన్నాడు, నీకు ధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు, నీకు బలాన్ని నింపుతూ ఉన్నాడు, అన్ని విధాలుగా నువ్వు పుంజుకుంటా, నీకు ఆధ్యాత్మిక శక్తి బలపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుడలారా, ఈ యొక్క సమయంలో మనమందరం కూడా మోకరించి ఆ యొక్క దేవాత దేవుని యొక్క అనుగ్రహ వరములు, కృపావరములు మన జీవితాలలో దండిగా మిండిగా ఉండాలని ప్రార్థించుకుందాం. ఇటువంటి సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, నష్టాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు, ఆధ్యాత్మిక కష్టాలు, నష్టాలు అన్నీ కూడా ఆ యొక్క దేవాత దేవుని వైపు ఉంచు, ఆయన వైపే చూసుకుంటూ ఆయనకు మన యొక్క ప్రతి ద్వారాన్ని తెచ్చుకుందాం, తెచ్చుకొని ఆయన్ని మనలోకి ఆహ్వానిస్తాం. కాబట్టి ప్రియ దేవుడిలారా, వాటన్నిటిని కూడా దేవాతి దేవుని వైపు ఉంచి ఆయన నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా ప్రభువా నీవే మాకు నేర్పి ఉన్నావని ఆ ప్రార్థన యందు నమ్మకం ఉంచి మనకు కావాల్సినటువంటి వాటన్నిటిని కూడా నెరవేర్చే దేవుడని నమ్మి విశ్వసించి ఉన్నవాడును అనేటువంటి ఆయన మీద ఆధారపడి ఆయన నేర్పినటువంటి పరలోక ప్రార్థన భక్తి శ్వాసములతో ప్రార్థించుకుందాం. పరలోకముందుని మా తండ్రి, నామం పూజించబడినగాక, మీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు గాక, నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహం, మమ్ము సోదరి ఎందుకు ప్రవేశింపనొక కిడిలోని మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి
కాచి కాపాడునుగాక. ఆమేన్.